ఇంకా లేనిపోయి పనులన్నీ. మనతో ఒక్క మాట అయితే చెప్పిందా? అర్థం లేకుండా మాట్లాడకమ్మా. కిడ్నీ అంటే ఏమిటి? హృదయం లాగా ఒకే ఒకటి ఉంటుంది అనుకుంటున్నావా? మన దేహంలో ఉన్న రక్తం నుంచి మూత్రాన్ని విడదీసేవే కిడ్నీలు, మూత్రపిండాలు అంటారు. అందరికి రెండేసి ఉంటాయి. ఇదంతా నాకేం తెలుసురా. ఒక్కటున్నా చాలమ్మా మనిషి బతకచ్చు. నందినక్క బాడీలోంచి ఒక కిడ్నీ ఆపరేట్ చేసి తీసి సావు బతుకులో ఉన్న బావకిచ్చారు. ఆయన బతికారు. ఆ దౌర్భాగ్యం నిజంతుగా కాపాడ్డా? అదే నందిని అక్క. అందుకే అక్క చేసిన త్యాగం గురించి పత్రికల్లో రాశారు. ఇప్పుడు దీనికి ఏమైనా అయిందంటే? ఏమీ కాదమ్మా. ఇటువంటివి ఎన్నో కేసులు. ఒక కిడ్నీ దానం ఇచ్చిన వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఉదాహరణకి చెప్పాలంటే మన సరే ఎందుకైనా మంచిది. అమ్మవారికి పసుపు గుడ్డలు కాలు ముడుపు కడతాను. సరే అమ్మా. నందిని సురక్షితంగా ఉందా? ఉన్నారండి. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందా? లేదు. నేను ఆవిడ చూడాలి చిత్ర, తప్పకుండా చూడాలి. డాక్టర్ని అడిగి ఏర్పాటు చేస్తాను. చేసే పనులకు అర్థం పడ్డలేదా? ఈ నర్సుతో మనకు పొత్తు కుదరదరా? ఈ పెళ్ళి వద్దు. కాదమ్మా, ఆమె చేసిన త్యాగం వెనుకనున్న మానవత్వాన్ని ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేదంటే నేను మనిషినే కాను. ఈ పెళ్లి జరిగే తీరాలి. ఈ పెళ్లి జరగదు, జరగకూడదు. అసలే ఇది సెకండ్ హ్యాండ్, పైగా పవర్. నువ్వు చేసుకోరా, నేను సపోర్ట్ ఉన్నాను. నందిని, మీ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదు. నువ్వు చేసిన త్యాగానికి ఇటువంటి కిడ్నీ దానానికి ఎంతైనా డబ్బు ఇవ్వచ్చు. నువ్వు ఏమనుకోనంటే నీకు ఎంతో కొంత డబ్బివ్వాలనుంది. అమ్మా నందిని, నీకెంత కావాలో ధైర్యంగా అడుగు. డబ్బుగా వద్దనుకుంటే నేను ఏ రూపంలో ఇవ్వాలో చెప్పు. లేదు, నేను డబ్బుగానే తీసుకుంటాను. నేను సంతకం పెట్టిన బ్లాంక్ చెక్, నువ్వే రాసుకో. ఎంత కావాలో నువ్వే రాసుకో. సార్ ఒక నిమిషం తీసుకోండి. ఏమిటమ్మా ఇది? 20,000 రూపాయలకి చెక్. మీ దగ్గర నుంచి తీసుకున్నారుగా 20,000 రూపాయలు లోన్. తిరిగి మీకు ఇస్తున్నాను. లేదే నన్ను క్షమించండి. ఇక మన అకౌంట్ క్లియర్. ఇప్పుడు తీసుకుంటేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా కొడుకు ప్రాణాలు రక్షించిన నీకు నేను చేసింది పెద్ద సహాయం. మీరు అనుకుంటే ఈ ఉపకారం మీరు నాకు చేయాలి. దయచేసి నన్ను రుణాస్త్రాలుగా చేయకండి. తీసుకోండి ప్లీజ్. మెడ్రాస్ వీధులన్నీ వెలవెలపోతున్నాయి. నీ లూనా కనిపించక. ఆ లూనా శబ్దం త్వరగా వినిపించాలి నందిని. మంజరి చేసినట్టుగా ఇది చెత్తబుట్టలో వేయబోతున్నావా? వద్దు ప్లీజ్. ఎలా కొనన్నాం?
మన నందిని సిస్టర్ కి సన్మానం ఏర్పాటు చేశారే మన చీఫ్ డాక్టర్. ఏ దశలో వస్తావు నువ్వు? టీ పార్టీయే కదా, టీ షర్ట్ తీసుకొస్తాను. అడగ్గానే కిడ్నీ తీసిచ్చిందే, ఎంత కలేజారా నందిని సిస్టర్ కి? అది సర్లేరా, ఆవిడ్ని పెళ్లి చేసుకుంటున్నాడే ఒక ఆయన, ఆయనకి ఎంత కలేజా ఉండాలి? నాకు ఏదో డౌట్ అమ్మా, నేను ఈ పెళ్లి జరగదు అనుకుంటున్నాను. నువ్వేమంటావు? జరుగుతుంది అంటున్నా. ఎంత పళ్ళు? 3 నెలల జీతం. 3 నెలల జీతం? అవును, 750 రూపాయలు. ఈ పెళ్లి జరుగుతుంది అంటున్నా. నేను ఈ పెళ్లి జరుగుతుంది అంటున్నా. డాక్టర్ మీరు తారపాటు చేస్తున్నారు. 5-10 చేబదులు అడిగిన దొరకని రోజుల్లో నువ్వు నీ కిడ్నీ దానం చేసావమ్మా, అది ఎంత మహాత్యాగమో తెలుసా? ఏం డాక్టర్, నీ వైఫ్ ఏరి మరీ దాచిపెట్టొస్తున్నారు, ఈ రోజైనా చూద్దాం అనుకున్నాను. డిన్నర్ కావడా లేదా? నందిని, నీతో ఇప్పుడు ఒక నిజం చెప్పనా? నాకు పెళ్ళే కాలేదమ్మా. ఆశ్చర్యంగా ఉందా? జీవితం వృత్తి వేరువేరుగా ఉండకూడదని అనుకునేవాడమ్మా నేను. ఎస్పెషల్లీ మనలాంటి వృత్తి చేసేవారికి, ఏ డాక్టర్ అండి నర్స్. నేను MBBS పాస్ అయిన వెంటనే 24 గంటలు డాక్టర్గానే సేవ చేయాలి అనుకున్నాను. అది చిన్న వయసులో ఉద్రేకంలో వచ్చిన ఐడియా అనుకో. సపోజ్ నేను పెళ్లి చేసుకుని ఉంటే ఉన్న టైంలో సగం టైం సంసారంలోనే గడిచిపోయేది కదా. అందుకని చాలా మంది వాళ్ళ అమ్మాయిలు నా నెత్తిన కట్టాలని ఎంతో ట్రై చేశారు. అమ్మా నేను దొరుకుతానా? ఆ తర్వాత ఊరు విడిచి ఊరికి వచ్చిన తర్వాత నాకు పెళ్లి అందని అబద్ధం చెప్పాను, అందరూ నమ్మేశారు. మరి మాట మాటికి నా భార్య నా భార్య అంటుంటారే. అవును, అన్నమాట చచ్చినట్టు కాపాడుకోవాలి కదా. 15 ఏళ్లుగా నీకు పెళ్ళైందని అబద్ధం ఆడుతున్నారా? ఏం చేయమంటావు? నేను సృష్టించుకున్న ఆ భార్యను నేను చంపలేనే. కల్పితమైనా కూడా అది ఒక స్వారస్యమైన క్యారెక్టర్ గా డెవలప్ అయిపోయింది. వాట్ టు డూ? నేను క్రియేట్ చేసుకున్న భార్యను నేను నిజంగానే లవ్ చేయడం మొదలెట్టాను. టీప్ గా కుట్టు బయట పెట్టకు, నన్ను విడవేరణ చేయకు, 24 గంటలు నన్ను డాక్టర్ గానే ఉండమేవమ్మా ప్లీజ్. హలో, ఏంటి షాక్ తినావా? టేక్ ఇట్ ఈజీ. సూర్య ఎలా ఉన్నాడు? ఆ విషయం గురించి మాట్లాడదాం. ఫెలో తెలుసా, కిడ్నీ దానం గురించి విశదంగా సైంటిఫిక్ గా ఎంత వివరించినా కూడా చదువుకున్న వాళ్ళకి ఎన్ని సందేహాలు తెలుసమ్మా. ఒకరోజు వచ్చాడు, అతనే నీ కాబోయే భర్త సూర్య. కిడ్నీ దానం చేస్తే దానివల్ల దాంపత్య జీవితం అన్న బాధించబడుతుందని అడిగాడు. ది ఫెలో వాజ్ వరీడ్ అబౌట్ హిస్ సెక్స్ లైఫ్. చాలా మంచి కురాడే, అందరికీ వచ్చే సందేహం కదా. అతని సందేహాన్ని క్లియర్ చేశానులే. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఫోన్ చేశారా? క్షమించానని చెప్పు. ఇప్పుడు కూడా నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నందిని. నేను ఇప్పుడు ఆనందిని కాని. అవును, నేను ఇప్పుడు నందిని మైనస్ ఒక కిడ్నీ కదా. నందిని, ఒక కిడ్నీతో ఎంతకాలమైనా జీవించొచ్చు అనేది నేను మాత్రమే కాదు ప్రజలందరూ అర్థం చేసుకునేలా నేను నిన్ను పెళ్లి చేసుకుని కలకాలం మన సుఖంగా ఉండాలని ఆశపడుతున్నా. ఎందుకు సార్ వృధా ప్రయాస? మీకు ఇంకో మంచి అమ్మాయి దొరుకుతుంది. కిడ్నీ దొరకడం కష్టం, పెళ్లి కూతురు దొరకడం కష్టం. నిన్ను ఒకటి అడగచ్చా? నీ కిడ్నీనే దానం చేశావే, నీ హృదయాన్ని దానం చేయలేవా? అదొకటేగా ఉంది. గుడ్ జోక్. కానీ బాధించబడిన వాళ్ళు కనుక నేను నీలా నవ్వలేకపోతున్నా. సూర్య, కొంతమంది జీవితాలైనా సేవ తగ్గితమైతేనే మిగతా వాళ్ళు సంతోషంగా బ్రతకగలుగుతారు. నేను 24 గంటలు నర్స్గా సేవ చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి. Thank you.
ఈరోజు మా పెళ్లి రోజు. అలాగా శుభాకాంక్షలు. నా కంఠంలో మాంగళ్యం నిలవటానికి మీరే కారణం సిస్టర్. ఆత్మబలం పెంచుకు, మనుగడలో మెడుకువ నేర్చుకు. వంట చేయు వనితలు నేడు దేశమేలలేదా, విదేశాలలో భారత మహిళ కీర్తి పొందలేదా.